గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఫిఫ్టీన్త్ జులై కాదనకండ పరీక్ష గాంధీకి వచ్చే రోగులకు టెస్టులు చేయాల్సిందే కరోనా లక్షణాలతో చికిత్స కోసం గాంధీకి వచ్చిన వారిని కరోనా రిపోర్టు లేదంటూ తిప్పి పంపరాదని హైకోర్టు ఆదేశించింది వచ్చిన ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్ష చేసి పాజిటివ్ అని తేలితే వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది ప్రైవేట్ వైద్య కళాశాలలో కరోనాకు ఉచిత చికిత్స మల్లారెడ్డి కామినేని మమతా ఆసుపత్రులను ఎంపిక చేశారు తొంభై ఎనిమిది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతిచ్చారు పడకల వివరాలు తెలిసేలా డాష్ బోర్డులు ఏర్పాటు చేయనున్నాము అని ప్రజా ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు నెట్ క్యాష్ శంకరయ్య భూ వివాదంలో లక్షా ఇరవై వేలు రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షాబాద్ సిఐ శంకరయ్య కూడబెట్టిన ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది కోట్ల రూపాయల ఆస్తుల లావాదేవీలన్నీ అతడు నెట్ క్యాష్తోనే జరిపినట్లు తమ దర్యాప్తులో ఏసీబీ అధికారులు గుర్తించారు హైదరాబాదు శివార్లోని ఓ ఖరీదైన ప్రాంతంలో విల్లా కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా శంకరయ్య కోటి రూపాయలపైన నెట్ క్యాష్ రూపంలో చెల్లించారు అని తెలిపారు కోవిడ్ రోగుల డైట్ ఛార్జీల పెంపు రాష్ట్ర వ్యాప్తంగా సర్కారీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది ఎప్పటికీ ఎప్పటిదాకా గాంధీలో రోగులకు భోజనానికి రోజుకు సాధారణ డైట్కు నలభై రూపాయలు హై ప్రోటీన్ డైట్కు యాభై ఆరు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు వైద్యులకైతే ఎనభై రూపాయలు చెల్లిస్తున్నారు అయితే కోవిడ్ ఆసుపత్రిగా మారిన తర్వాత రోగులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తున్నారు అందుకోసం డైట్ ఛార్జీని రెండు వందల ఐదు రూపాయలకు పెంచారు ఎకరం కోసం వృద్ధిరాలి హత్య వృద్ధాప్యంలో ఉన్న అత్తను తల్లిలా సాకాల్సింది పోయి ఉన్మాదిలా ప్రవర్తించిందా కోడలు నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపింది ఇందుకు సాయంగా అభంశుభం తెలియని తన పిల్లలను వాడుకుంది కేవలం ఎకరం పొలం కోసం ఇంతటి నేరానికి ఆమె ఒడిగట్టింది రంగారెడ్డి జిల్లా చేవెల్లి మండలం ఎలవర్తి గ్రామంలో మంగళవారం ఈ ఘోరం చోటు చేసుకుంది బ్లాక్లో కోవిడ్ మందులు కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతుంది ఆ వైరస్ సోకిన వారి బాధ వర్ణనాతీతం ఇంతటి విపత్కర పరిస్థితులను కూడా కొందరు మందుల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు రెమిడెసివర్ యాక్టోమ్రా ఫాబిప్లూ ఇంజెక్షన్లను మాత్రలను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు కంపెనీ నుంచి డీలర్లకు మాత్రమే సరఫరా అయ్యే ఈ మందులను కొంతమంది చేజిక్కించుకొని దాదాపు పదింతల ధరలు పెంచేసి అమ్ముకుంటున్నారు ఒకే రోజు పది మంది మృత్యువాత తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లోని వైరస్ వల్ల పది మంది మృత్యువాత పడ్డారు ఒకే రోజు పది మందికి పైగా చనిపోవడం ఇది ఐదోసారి ఏపీలోకి వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరిగా ఉండాల్సిందే సరిహద్దుల్లోని శాంపిల్స్ సేకరిస్తున్నారు ఇతర దేశాల రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల క్వారంటైన్కు సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ మేరకు హోం క్వారంటైన్కు సంబంధించిన కొత్త నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది తెలంగాణకు రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయించండి తెలంగాణలో క్రీడల అభివృద్ధికి రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు జియోలో గూగుల్ పెట్టుబడులు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ మరో భారీ డీల్ కుదుర్చుకోబోతున్నట్లు సమాచారం టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ముప్పై కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో జియో ప్లాట్ఫామ్స్లో వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది మరికొద్ది వారాల్లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రక్రియ వెలువడే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి